YCP నేతలు అరాచకాలు ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. కాకినాడలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జన సైనికుల్ని పవన్ పరామర్శించారు. కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకున్న పవన్ అక్కడి నుంచి దాదాపు 30 వాహనాల కన్వాయ్తో కాకినాడ చేరుకున్నారు. గుడారి గంటలో జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి వెళ్లి వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించారు. ఘటన జరిగిన తీరును పవన్ కు నేతలు కార్యకర్తలు వివరించారు. కార్యకర్తల కాళ్లు పట్టుకుని గాయాలను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ జనసేన మహిళా కార్యకర్త పవన్ దగ్గర కంటతడి పెట్టుకుంది. దీంతో ఆమెను పవన్ ఓదార్చి ధైర్యం చెప్పారు. పవన్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు కాకినాడలో 144 సెక్షన్ విధించారు. జిల్లా నలుమూలల నుంచి అభిమానులు కార్యకర్తలు పవన్ ను చూసేందుకు ఎగబడడంతో పలువురిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఉపయోగించకూడని భాష ఉపయోగించారన్న జనసేనాని తమ ఆడపడుచుల మీద జన సైనికుల మీద దాడి చేయడం క్షమించరానిదన్నారు. మీరు తిట్టి మా వాళ్ల మీద కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తమ వాళ్లను బూతులు తిడుతూ దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూసినట్లు చూడడం బాధాకరమన్న పవన్ తమ సహనం చేతగానితనం కాదన్నారు. ఇలాంటి పండుగ వాతావరణం సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దానికి ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు అకారణంగా లేని గొడవను సృష్టించి ఈ స్థాయిలో ప్రజాప్రతినిధులు మాట్లాడతారా? ఈ స్థాయిలో ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తూ మా ఆడపడుచుల మీద మా నాయకుల మీద నిరసన కార్యక్రమానికి వాళ్ళు అన్న మాటలకి నిరసనగా రోడ్ల మీద బైఠాయిస్తే మా ఆడపడుచుల మీద జరిగిన దాడి కానీ మీరు తిట్టిన తిట్లు కానీ ఇవన్నీ క్షమించలేను. కాకినాడ ఘటనకు బాధ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. తాము శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే మీరెవ్వరూ ఉండలేరని స్పష్టం చేశారు. ఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందన్న పవన్ దాడికి సంబంధించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయన్నారు. వీటన్నింటితో రిపోర్ట్ తయారు చేసి గవర్నర్ను కలుస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైతే కారకులో ఈ సంఘటనకి తక్షణమే ఆ ముఖ్య ఇద్దరు అధికారులు మీరు దయచేసి సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏ సంఘటనలు ఏవైతే జరిగినాయో ఎవరికైతే ఎలా అయితే దాడులు చేశారో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అవన్నిటిని ఒక రిపోర్ట్గా తయారు చేసి మేము గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్యం ఫ్రాక్షన్ రాజకీయాలు వస్తాయని 2014 ఎన్నికల ముందు నుంచే హెచ్చరిస్తున్నారని పవన్ తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు అరాచకాలు ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పాలెగాళ్ల రాజ్యం ఫ్రాక్షన్ సంస్కృతి తెస్తామంటే ప్రజలు సహించరని సుస్థిర పాలన ఇవ్వాలని జగన్ ప్రభుత్వానికి పవన్ సూచించారు. వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్యం ఫ్రాక్షన్ రాజకీయాలు వస్తాయని చెప్పాను. ఇప్పటి దాకా ఇన్ని దశాబ్దాలుగా తూర్పుగోదావరి జిల్లా గోదావరి జిల్లాలో ఎప్పుడు ఇలాంటి భాష కానీ ఇలాంటి ప్రజాప్రతినిధులను కానీ చూడలేదు. సంఘటనలు కూడా చూడలేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో తుని సంఘటనలు జరిగినప్పుడు కూడా పోలీసులు చాలా బాధ్యతగా వ్యవహరించారు. ఎంతో కొంత కట్టుదిట్టం చేశారు. అలాంటిది ఈ రోజున పచ్చి బూతులు తిట్టి మా మీద దాడులు చేస్తే పోలీస్ శాఖ చూస్తూ కూర్చోవటం క్షమించరానిది. మరోవైపు వైసీపీది ఆంగ్ల మాధ్యమం కాదని బూతు మాధ్యమం అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు అరాచకాలు ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పక్కన పట్టేసి ఈ బూతులు మిగిలిపోతాయి. ప్రజలకు అభివృద్ధి కాదు, అభివృద్ధి కావాల్సింది బూతులు. బూతులు మిగిలిపోతాయి. వైసీపీ మాట్లాడేది ఆంగ్ల మాధ్యమం అన్నారు. వాళ్ళు ఇలాంటి సమస్యల వల్ల బూతు మాధ్యమం బయట పెడుతున్నారు. బూతు మాధ్యమం ఇది. అందుకని దీన్ని ఖచ్చితంగా పౌర సమాజం దీన్ని బాధ్యత తీసుకొని ఇలాంటి మాట్లాడే వాళ్ళు మేము గెలిపించం, ఓట్లు వేయం అని ప్రజలు సగటు వ్యక్తి ప్రతి ఒక్కరు తీసుకుంటే తప్ప ఈ ధోరణికి ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ప్రజలు ముక్తఖండంతో వీళ్ళకి ఓటు వేయకూడదని ఒక తీర్మానం చేసుకోవాలి ప్రతి ఇంట్లో. అటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్లాన్ ప్రకారమే తమ ఇంటిపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. తన ఇంటిపై దాడికి యత్నిస్తేనే వైసీపీ కార్యకర్తలు ప్రతిఘటించారన్నారు. పవన్ ఒక్క మాట అంటే
తాము రెండంటామన్నారు. ద్వారంపూడి కాకినాడ వస్తున్నాను, నిల్లు ముట్టడిస్తాం, నీ అంతా తేలుస్తావు అని చెప్పేసి బయలుదేరినప్పుడే అక్కడ జనసేన పార్టీ నాయకులు హెచ్చరించడం జరిగింది. ఇందాక పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చినప్పుడు మా కార్యకర్తల మీద దాడి చేశారని చెప్పడం జరిగింది. భానుగుడి సెంటర్లో ధర్నా చేసుకుంటామని చెప్పి మూకుమ్మడిగా మా ఇంటి మీదకి వచ్చి మా ఇల్లుని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు జనసేన నాయకులు. అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా అభిమానులు కానీ అందరూ కూడా ప్రతిఘటించడం జరిగింది. నేను ఒక్కడే ఒక్కడ విన్నపం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు, భానుగుడి సెంటర్కి మా ఇంటికి కిలోమీటర్ దూరం ధర్నా చేస్తానన్నది ఎక్కడ, మా ఇల్లు ఎక్కడ? ఓ పద్ధతి ప్రకారం పోలీసులందరినీ గెంటుకుని మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద దాడి చేస్తే మా కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ చూస్తూ ఊరుకుంటారా? ప్రతిఘటించారు. ఆ ప్రతిఘటించడంలో భాగంగా మా కార్యకర్తలు కూడా దెబ్బలు తగిలి ఎమ్మెల్సీ చేయించడం, కొందరు చేతులు కూడా ఫ్రాక్చర్ అయినాయి. మరలా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కరెక్ట్ మెసేజ్ ఇవ్వలే. మొత్తానికి జనసేన అధినేత కాకినాడ పర్యటనతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరి పవన్ విమర్శలపై వైసీపీ పెద్దలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.